వానొస్తే కుంటలు చెరువులు ఎక్కడన్నా ఉంటే ఎవరు కబ్జా పెడతారో, ఎప్పుడు కబ్జా పెడతారో అట్లాంటి పరిస్థితి తెచ్చిపెట్టారు అధ్యక్ష. దాన్ని మనం ఎక్కడ చెప్పినా మరి చెవిటోని చెవులో శంఖమూదినట్టుగానే ఉండే, మేము ఎంత చెప్పినా పనులు కాలేదు అధ్యక్ష. కనీసం ఈరోజు మనకుండేటువంటి అవసరాలను తీర్చడానికి మన ప్రభుత్వంలో ఈరోజు కొంత డబ్బును సేకరించి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి మనము నిన్న బడ్జెట్లో మనం చూసినాం. మంచినీటి మీద కానీ, రోడ్ల మీద కానీ, మనకుండేటువంటి మన ప్రాంతాల అవసరాల గురించి కానీ ప్రణాళికబద్ధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా క్లియర్గా నిన్న బడ్జెట్లో పెట్టినారు. మరి కొంతమంది చెప్తున్నారు ఈరోజు మీరు పెట్టిన బడ్జెట్ అంతా హైదరాబాద్ నగరానికి కానీ రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలకు కానీ పెట్టలేదని. మేము మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మేము చెప్పిన వెంటనే ఇవన్నీ కూడా మాకు ఉన్నటువంటి ఇబ్బందులను తీర్చాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలా ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం మనకు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కానొస్తుంది అధ్యక్ష. కానీ ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల మనం చూస్తే పూర్తిగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కానుకొనున్నటువంటి మున్సిపాలిటీలు అధ్యక్ష, మన రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మున్సిపాలిటీలలో ఈరోజు పరిస్థితిని చూస్తుంటే అక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చిండ్రు. అక్కడ ఆదాయం వచ్చినటువంటి ఆదాయాన్ని పూర్తిగా డైరెక్ట్గా హెచ్ఎండిఏ ద్వారా ప్రభుత్వం తీసుకొని ఒక రూపాయి మనకి ఇవ్వలేదు. ఇప్పుడు మనం అడుగుతుంటే హెచ్ఎండిఏ ద్వారా మొన్ననే కొంత మన ప్రాంతాలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని మన ప్రాంతాల అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అట్లాంటి తరుణంలో మన దగ్గర ఫార్మాసిటీ అధ్యక్ష, ఫార్మాసిటీ అనేటువంటిది హైదరాబాద్ నగరానికి ఒక విషమైనటువంటి విషపూరితమైనటువంటి ఒక ఇండస్ట్రీస్ రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. పోయినసారి నేను గెలిచిన తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి ఇక్కడ వస్తే ఈ విషపూరితమైనటువంటి పరిశ్రమలను రాకుండా అడ్డుకుంటున్నాడు అని ఓడిపోయినటువంటి వ్యక్తిని 300 ఓట్లేసి గెలిపించుకున్న పరిస్థితి ఆ రోజు ఆ ప్రభుత్వానికి అధ్యక్ష. మీరు చూసినారు అనౌన్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు గెలిపించుకున్నారు. ఎందుకు? ఫార్మాసిటీ రావద్దంటే. ఫార్మాసిటీ వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం 15 నిమిషాల జర్నీలో ఫార్మాసిటీ ఉండేది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫార్మాసిటీ వద్దు, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక మణిహారం లాంటి నగరాన్ని నిర్మిద్దామని చెప్పిండి అధ్యక్ష. నిజంగా రైతులు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం ఇలా హర్షం వ్యక్తం చేస్తుండ్రు అధ్యక్ష. నిజంగా ఫార్మాసిటీ అనేది నిజంగానే వచ్చినుంటే హైదరాబాద్ నగరానికి కూడా, మా దగ్గర ఒకప్పుడు అధ్యక్ష సిరీస్ కంపెనీ అనేది ఉండేది, ఒక్క కంపెనీ ఉంటే 50 కిలోమీటర్లు నీళ్ళల్లో పొల్యూషన్ ఉండేది, 100 కిలోమీటర్లు గాలిలో పొల్యూషన్ ఉండేది, ఒక్క ఇండస్ట్రీకే 20,000 ఎకరాలు అంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడాలని చూసినటువంటి వాళ్ళు ఈరోజు ఏదేదో చెప్తుంటుంటే వింటున్నాం అధ్యక్ష. కానీ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, రాత్రి 9 గంటలకు కూడా వర్షం వస్తుంటే కూడా అక్కడ వచ్చి ఈ ఫార్మాసిటీని కాదు, మనం ఇది ఒక అందమైనటువంటి హైదరాబాద్కు మరొక మణిహారం, ఎయిర్పోర్టు లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే తెచ్చినామో ఈ యొక్క ఫార్మాసిటీని కూడా అక్కడ రద్దు చేసినాం. కాబట్టి ఒక టౌన్షిప్ను 20,000 ఎకరాలలో ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తుండు. ముఖ్యమంత్రి గారికి మన జిల్లా తరఫున మనకుండేటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 43% ఉన్న జనాభా తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఎవ్వరు కూడా అలాంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు కాదు. ఈరోజు వాళ్ళు కట్టాలన్నది మనం ఆ 20,000 ఎకరాలలో ఒక అందమైన నగరాన్ని నిర్మించబోతున్నాం అధ్యక్ష. అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తుంటే నిజంగా ఇవన్నీ వస్తే
హైదరాబాదు ఎవరుండరు వచ్చి అక్కడ ఉండే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత చిత్తశుద్ధితో ఆ యొక్క కార్యక్రమాన్ని చేయాలో. మరి ఇప్పుడే నేను మంత్రి గారి దగ్గర కూడా, మన ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూడా ఇప్పుడు కూర్చొని మాట్లాడితే ఇవన్నీ డిస్కషన్ చేయడం జరిగింది. అధ్యక్ష, నిజంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మన ప్రాంతం ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు కానీ అస్తవ్యస్తంగా. అధ్యక్ష, మీరు స్ట్రీట్ లైట్ అధ్యక్ష ఉదాహరణ చెప్తున్నా, మన మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష, ఒక్కొక్క స్ట్రీట్ లైట్కి అధ్యక్ష మీకు లెక్కలతో సహా చెప్తాను, వాళ్ళు అధికారులే చెప్పినారు అధ్యక్ష. 2019లో మున్సిపాలిటీలకు ఈఈఎస్ఎల్తో ఈఎస్ఎల్ అనేటువంటి కంపెనీతోని ఒక అగ్రిమెంటు చేసిండ్రు అధ్యక్ష. అగ్రిమెంటు చేసి 10,424 రూపాయల ఖర్చు ఉంటాయి అధ్యక్ష, అట్లా 13,300 లైట్లు ఒక్క మున్సిపాలిటీకే ఇస్తే ఆ మున్సిపాలిటీలో అది కేవలం 10,000 రూపాయలలో వచ్చేదాన్ని వాళ్ళు 13,000 రూపాయలకు వాళ్ళు ఒక్కొక్క లైటును కాంట్రాక్ట్కి ఇచ్చిర్రంటే ఒక్క మున్సిపాలిటీకి 9 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంటే రాష్ట్రంలో 140 మున్సిపాలిటీలు ఉన్నట్టున్నాయి దాదాపుగా. గ్రామ పంచాయతీలు ఒకనికే కాంట్రాక్ట్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్ ద్వారా కోట్ల రూపాయలు లూటీ చేసిండ్రు ఒక్క లైట్ల మీద, స్ట్రీట్ లైట్ల మీద. అంటే మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష, ఒక మున్సిపల్ చైర్మన్ ఉంటాడు, మున్సిపల్ కమిషనర్ ఉంటారు, మున్సిపాలిటీ ఉంటుంది, గ్రామ పంచాయతీలు ఉంటుంది, గ్రామ పంచాయతీలో సర్పంచులు ఉంటారు. వాళ్ళు కాదు అధ్యక్ష లైట్లు వేసేది, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళ వ్యక్తులు ఇచ్చినటువంటి ఆ వ్యక్తులు ఆ లైట్లు వేస్తుండంటే ఎంత ఘోరం నేరమో మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. మీరు కూడా, మీరు గ్రామాలలో, మీకు కూడా మున్సిపాలిటీ ఉంది, మీకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మీకు అర్థమై ఉంటుంది ఇది ఎందుకు జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎవరు చేసినరో, 1,000 కోట్ల రూపాయలు ఎందుకు దొబ్బినరో, ఇదంతా మీకు అర్థమై ఉంటుంది అధ్యక్ష. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల అప్పులు పెరిగినాయంటే ఇలాంటివి, ఇవి చిన్న అధ్యక్ష నేను చెప్పేది. మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? హైదరాబాద్ నగరానికి ఈరోజు మనకు మంచినీటి మీద చాలా మనకు ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఎప్పుడైతే ముందు నుంచి ఉన్నటువంటి వాటర్ నీళ్ల వ్యవస్థ ఉందో అది తప్ప కొత్తగా ఏమి రాలేదు. ఎక్కడైతే కొత్తగా వచ్చిందో, వచ్చిన దగ్గర మెయిన్ లైన్లు తప్ప ఇంటర్నల్ కాలనీలకు ఏ పైప్ లైనింగ్ సిస్టమ్ లేదు. గ్రామాలలో కూడా అంతే అధ్యక్ష, పాత ట్యాంకులకు కనెక్షన్ ఇచ్చి వాళ్ళు సప్లై చేసేటువంటి పైప్ లైన్లను ఎక్కడ వేయలేదు. ఇవి అంతా చూస్తుంటే అస్తవ్యస్తమైన పరిస్థితి. మేము నీళ్ళు ఇచ్చినాం అంటున్నారు అధ్యక్ష, ఎస్ నీళ్లు తెచ్చిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు నీళ్లు తెచ్చి? ఆ ట్యాంకులలో వదిలేస్తే ఎవరు ఇవ్వాలా, ఎక్కడ పోవాలా నీళ్లు అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ ట్యాంక్ అవి మనం పైప్ లైన్ల ద్వారా ఇవ్వాలంటే ఆ యొక్క సప్లై చేసేటువంటి పైపులను ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా చేయలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు మొన్న సమ్మర్లో మనం గ్రామాలలో తిరుగుతుంటే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మేము చేసినాము చాలా అని చెప్పుకుంటున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ లేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మన ఈరోజు ఇప్పుడు బడ్జెట్లో పెట్టినటువంటి ఈ యొక్క పూర్తి బడ్జెట్ను అమలు చేస్తే అధ్యక్ష నిజంగా హైదరాబాద్ నగరానికి, రంగారెడ్డి జిల్లాకు, రాబోయే కొత్త టౌన్లకు ఎక్కడ కూడా లోపం లేకుండా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ప్లానింగ్ చేసినట్టుగా చాలా విషయాలు మనం ముందు పెట్టినారు అధ్యక్ష. నేను ఇవన్నీ చెప్పేవాడిని కానీ నాకేమో 15 నిమిషాలే మాట్లాడాలని మంత్రి గారు చెప్తున్నారు. ఏం లేదా? ఓకే అధ్యక్ష, మీరు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పెద్ద పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష, ఐటీ సంస్థలు ఉన్నాయి, 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం, వీటిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు
హైదరాబాద్ నగరం మరియు శివారు ప్రాంతాలలో నివసిస్తున్న అధ్యక్ష. వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాలంటే రోజు ప్రయాణం చేస్తుంటే వాళ్ళ ప్రాంతానికి దగ్గరగా నివాసాలుంటే ఈరోజు ఉన్నటువంటి ఇబ్బంది ఉండదు అధ్యక్ష. కాబట్టే ఈ టౌన్షిప్స్ను మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినారు. కాబట్టి మనం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇదంతా కూడా సమయం ఆదా అవుతుంది, ఆర్థికంగా ఆదా అవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటిది ఈ యొక్క బడ్జెట్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. హైదరాబాద్ రంగారెడ్డికి వనరులు అధ్యక్ష, మీరు చూస్తే ఒక్కొక్కసారి సదుపాయాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినాం గతంలో. ఈరోజు ఎక్కడ కూడా అట్లాంటిది చేయలేదు కాబట్టే రోజు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అధ్యక్ష. ఇక్కడ నుండి ఒక 4 కిలోమీటర్లు పోవాలంటే ఒక గంట సేపు అవుతుంది. ఈరోజు అంటున్నారు ఫ్లైఓవర్లు కట్టినాం మేము, లేకపోతే చాలా 36 ఫ్లైఓవర్లు ఏమో కట్టినామంటున్నారు. ఒక్క ఫ్లైఓవర్లు కట్టంగానే కాదు కదా, వీటికి లింక్ ఎక్కడ మీకు చక్కగా చూపిస్తున్నారు? ఈరోజు ట్రాఫిక్ ఎందుకు ఉంటుంది? ట్రాఫిక్ను ఎందుకు అరికట్టలేకపోయినారు? ఈరోజు ట్రాఫిక్ వ్యవస్థను ఎందుకు ఈరోజు గంటలు ఒక 10 నిమిషాలు పోయేటువంటి ఏరియాలో గంట సేపు అయినా పోలేకపోతున్నామంటే దానికి కారణం ఎవరు? గడిచిన 10 సంవత్సరాల్లో దీనికి ప్లానింగ్ లేకపోవడం, ట్రాఫిక్ నియంత్రణ చేయకపోవడం. ఈ ట్రాఫిక్ ఎంత పెరిగితే అంత పొల్యూషన్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం పూర్తిగా పొల్యూషన్ నగరంగా మారిపోయింది. ఈరోజు పొల్యూషన్ ఉండేటువంటి నగరాల్లో ఒకప్పుడు హైదరాబాదు లేదు. గడిచిన 10 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి పొల్యూషన్ పెరిగిపోయింది అనడానికి ఒక ఉదాహరణ మన హైదరాబాద్ నగరమే అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రాంతాలన్నిటిని కూడా మనం ఈ టౌన్షిప్లను సరసమైన ధరలలో అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా మధ్య తరగతి వారికి కూడా అనుకూలంగా ఉండేగా నివాస గృహాలను నిర్మించాలని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. టౌన్షిప్లలో అన్ని రకాల సదుపాయాలు, పార్కులు కానీ, కమ్యూనిటీ హాళ్ళు కానీ, వాణిజ్య ప్రాంతాలు కానీ, పాఠశాలలు కానీ, అక్కడ ఉండేటువంటి హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడ ఉండేటువంటి ఫార్మాసిటీ కోసం ఏదైతే తీసినటువంటి టౌన్షిప్ కావాలంటున్నామో అక్కడ స్కిల్ డెవలప్మెంట్, అక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్, హెల్త్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, అక్కడ ఉండేటువంటి ప్లేగ్రౌండ్స్ కానీ, క్రికెట్ గ్రౌండ్స్ కానీ, అక్కడ ఉండేటువంటి హైదరాబాద్ నగరంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో రేస్ కోర్స్ ఉంది అధ్యక్ష. ఆ రేస్ కోర్సును కూడా ఇక్కడ నుండి ఎయిర్పోర్టుకు దగ్గరలో తరలిస్తే అది ఒక మంచి ప్రాంతంగా అక్కడ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వస్తుంది. రేస్ కోర్సే కాదు అధ్యక్ష, గోల్ఫ్ క్లబ్, ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటుంటే హైదరాబాద్ నగరానికి ఎంతసేపు ఎట్లా రియల్ ఎస్టేట్ చేయాలి, ఎక్కడ భూములు ఎవరికి ఇవ్వాలనేది ఆలోచనే తప్ప ఇలాంటి కార్యక్రమాలను ఎప్పుడు ఎక్కడ కూడా చేయలేదు అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్న అధ్యక్ష. అందుకే ఈరోజు మనము ఈ యొక్క హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అభివృద్ధికి మన వంతు కూడా ప్రభుత్వానికి అన్ని విధాలు సహకరించి ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఆ రోజు మీకు తెలుసు ఫార్మాసిటీ వస్తుంటే వద్దు అన్నవాళ్ళు మన దగ్గరికి వెళ్ళి పోయినాక కావాలి అన్నవాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజేమో వద్దన్నారు, మన దగ్గర ఉన్న రోజులు వద్దన్నారు, మన దగ్గరికి వెళ్ళి పారిపోగానే చాలా బాగుందన్నారు. వాళ్ళు ఓట్లు అడగడానికి పోయినప్పుడు వాళ్ళు కూడా అడిగినారు కానీ జవాబు తప్పించుకొని వచ్చినారు. కానీ ఈరోజు కూడా మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు కూడా కనీసం మనం ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే మద్దతు ఇవ్వకుండా కొంతమంది రైతులను ఎగవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. రైతులకు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల కోసం పనిచేసే పార్టీ, రైతాంగం కోసము వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది. ఈరోజు వాళ్ళను పోలీస్ స్టేషన్లలో పెట్టి పొలాలు గుంజుకున్నారు.
ఈరోజు వాళ్లకు చక్కగా వాళ్ళు కోరుకునే విధంగా మేము ఇస్తామో మీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని రైతాంగాన్ని ఒప్పించి మెప్పించి తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఈరోజు మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు మనకుండేటువంటి ఈ ప్రాబ్లమ్స్ మీద, మనకుండేటువంటి మన ప్రాంతంలో అభివృద్ధి మీద పెట్టినటువంటి నిధులను కూడా హైదరాబాద్ నగరాన్ని ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య కూడా అధ్యక్ష, దీన్ని అరికట్టాలంటే ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాని ద్వారా సమస్యను అధిగమించడానికి మనకు అవకాశం ఉంది. దానిలో మెట్రో రైల్లో మన సమస్య పోవాలంటే మనకు అన్ని పక్కల మెట్రో రైలు రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మనకు దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎక్కడైతే మెట్రో రైల్ వల్ల ప్రజలకు అవసరం ఉంటుందో అక్కడ కాకుండా కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటే అక్కర రాని ప్రాంతాల్లో అవసరానికి వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఈ మెట్రో రైలును ఉపయోగించినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కానొచ్చింది. అందుకే దీని మీద రివ్యూ చేసి అధ్యక్ష మెట్రో రైలు రూట్లను కూడా మన ప్రభుత్వం మార్చడానికి ప్రయత్నం చేసి ఈరోజు ఎల్బీ నగర్ నుండి ఓల్డ్ సిటీ వరకు, ఎల్బీ నగర్ నుండి హయాత్ నగర్ వరకు ఇస్తామని చెప్పింది అధ్యక్ష. హైదరాబాద్లో ఉండేటువంటి ఈ మెట్రో రైలును ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఎక్కడైతే హయాత్ నగర్ వరకు ఇస్తామన్నారో ఇంకొక 3 కిలోమీటర్స్ పోతే మనకు ఔటర్ రింగ్ రోడ్ టచ్ అవుతాడు అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ టచ్ అయితే ఎక్కడైనా సరే ఔటర్ రింగ్ రోడ్ వరకు మెట్రో రైలు ఇస్తే అది మనకు ప్రజలకు కూడా అన్ని విధాల అవసరం వస్తుంది. మెట్రో రైలును ఏ కార్నర్లో ఇచ్చినా ఆ మెట్రో రైలును పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇవ్వమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే హయాత్ నగర్ అన్నారు అధ్యక్ష, హయాత్ నగర్ నుంచి ఒక్కొక్క 3 కిలోమీటర్స్ అయితే అది విజయవాడ నేషనల్ హైవే, అక్కడ 3 కిలోమీటర్లు పోతే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అధ్యక్ష. పోచంపల్లి కాదు, హయాత్ నగర్ నుంచి ఇంకొక 3 కిలోమీటర్లే అధ్యక్ష. హయాత్ నగర్ అనకుండా ఔటర్ రింగ్ రోడ్ అని అక్కడ పెట్టడం అనేటువంటిది సరి అయినటువంటి మార్గంలో ఉంటుందనేటువంటిది మా ఉద్దేశం. అందరికీ అందుబాటులో ఉంటుంది, అది ఔటర్ రింగ్ రోడ్ వరకు పొడిగించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నా. మెట్రో రైలు మనకు చాలా ముఖ్యమైనటువంటి రూట్ అధ్యక్ష అది. అందుకే నేను ఏ లక్ష్యంతోనైతే ఈ మెట్రో రైలును పెట్టాలనుకున్నారో ప్రభుత్వం ఇప్పటికే 78.4 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి 5 ఎక్స్టెండెడ్ కారిడార్లను చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. ఇందులో భాగంగానే ఇప్పుడు మీకు చెప్పినటువంటి పాత నగరానికి కానీ, అదేవిధంగా విమానాశ్రయం దగ్గర కానీ, అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి నాగోల్ కారిడార్ వరకు కానీ, ఎల్బీ నగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ దాకా కానీ ఇవన్నీ చేస్తే అధ్యక్ష మనకు మియాపూర్ రోడ్డు కూడా అధ్యక్ష, ఇవన్నీ కూడా చేస్తే హైదరాబాద్ నగరంలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా. దీనికి మీరు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము ప్రపోజల్స్ ఇప్పుడు ఇచ్చిండ్రో దానికి అదనంగా ఇప్పుడే దాన్ని కొద్దిగా మారిస్తే తప్పకుండా అది అందరికీ అందుబాటులో ఉంటుంది అనేటువంటి మాట మీకు తెలియపరుస్తున్న అధ్యక్ష. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు మంచినీరు సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, లేకపోతే శానిటేషన్ కావచ్చు, స్ట్రీట్ లైట్ల సిస్టమ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు కానొస్తాయి అధ్యక్ష. కానీ ప్రతి మనిషికి ప్రతిరోజు అవసరం ఉండేటువంటి సమస్యలు ఇక్కడే ఉన్నాయి.
కాబట్టి మనం ఇవి ఏమాత్రం కూడా మనం ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో ఇది పట్టించుకోలేనందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎవ్వరు కూడా లోపలికి రావాలంటే ఎక్కడి కాలనీలలో అక్కడ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఒకరోకు, కుక్కుడుపల్లి ఒకరోకు, పటాన్చర్ ఒకరోకు, ఇట్లాంటి ఎక్కడోళ్ళు అక్కడ ఉంటున్నారు. హైదరాబాద్ రావాలంటేనే భయపడే పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకు కానీ, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళకు కానీ ఉంది అధ్యక్ష. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష. అట్లాగే ఒక నిమిషం అధ్యక్ష చూస్తున్న టైం నేను కూడా మీరు మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడాలి కదా. అయితే అధ్యక్ష, మన రంగారెడ్డి జిల్లాలో గతంలో పేద ప్రజలకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండే అధ్యక్ష. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండేటువంటి ప్రాంతాల్లో పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వడానికి ఇబ్బందికరమైనటువంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనమందరం ఇక్కడ హౌస్లో ఉండి ఒక జీవో తెచ్చి అర్బన్ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. కానీ ఈరోజు అట్లాంటి నిర్ణయం ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వడం లేదు గ్రామాలలో. ఒక్క పట్ట కూడా ఒక్క గ్రామంలో ఇవ్వలే అధ్యక్ష. ఒక ఇల్లు కట్టలే, ఒక పట్ట ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే. ఆ రోజు మనం ఇచ్చినయే వాటిని కంటిన్యూ చేశారేమో తప్ప వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. కాబట్టి వెంటనే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామాల్లో ఉండేటువంటి పేదోళ్ళకందరికీ కూడా పట్టాలు ఇవ్వడానికి వెంటనే ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెప్పి అభివృద్ధి చేయించి వాళ్ళకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోమని మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు అంటేనే అధ్యక్ష అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం. అందరు హైదరాబాద్కు రావాల్సిందే, రంగారెడ్డి జిల్లాకు రావాల్సిందే. కాబట్టి అన్ని సదుపాయాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి ప్రభుత్వ ఖజానాకు ఏదైతే డబ్బులు తీసుకుంటున్నారో మున్సిపాలిటీల నుండి కానీ గ్రామ పంచాయతీల నుండి తీసుకునే డబ్బును వాళ్లకు వచ్చే భాగాన్ని వాళ్ళకు తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు రమ్మని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. ఈరోజు మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు అధ్యక్ష. సమయము సాయంత్రం 6:00 గంటల